బ్రో, డిసెంబర్ 22న రెండు పరభాష చిత్రాలు, ఒకటేమో కనెక్ట్, ఇంకొకటేమో లాఠీ. అండ్ డిసెంబర్ 23న రెండు స్ట్రైట్ తెలుగు చిత్రాలు, ఒకటి ధమాకా, ఇంకొకటి 18 పేజెస్. సో ఈ అన్ని ట్రైలర్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాము, అన్ని కూడా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అయితే అకార్డింగ్ టు యూ, నీ ప్రయారిటీ ఆర్డర్ ఏంటి ఈ సినిమాల్లో? సో కార్తికేయ, ముందుగా 4 సినిమాలు హిట్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే మనకి పరభాష చిత్రాల మన స్ట్రైట్ తెలుగు మూవీస్ అని కాకుండా తెలుగులో డబ్బు అవుతున్నాయి కాబట్టి 4 సినిమాలు హిట్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లకు పాపం లాభాలు రావాలి. అది పక్కన పెడితే నా ప్రయారిటీ ఇందులో 23 రిలీజ్ కాబోతున్న ధమాకా ఫస్ట్ ఓకే. ప్రయారిటీ లిస్ట్ చేసుకుంటే ధమాకా. ఎందుకు ధమాకా అంటే రవితేజకి ఒక సాలిడ్ హిట్ పడాలి. రామారావు ఆన్ డ్యూటీతో ఎన్నో విమర్శలు, రవితేజ ఏంటి అలాంటివి ఒప్పుకుంటాడ, చాలా చాలా వచ్చాయి, అవన్నీ తెలిసిందే. తమాకాతో ఒకసారి హిట్ ఇస్తే రవితేజ ఇస్ బ్యాక్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అందులో త్రినాథరావు నక్కిని, ఆయన నక్కిన అతని సినిమాలు బాగుంటాయి. ప్రసన్న కుమార్ బెజవాడ రైటింగ్ స్కిల్స్ అన్ని సూపర్ గా ఉంటాయి కాబట్టి. త్రినాథరావు నక్కిన ట్రాక్ రికార్డ్ కూడా ఏది కూడా అంత ఫ్లాప్ మూవీస్, ఇలా మినిమం గ్యారంటీ మూవీస్ అని. హిట్ లేదా అబో యావరేజే ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ డైలాగ్స్ కూడా బాగుంటాయి. మన ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ బాగుంటాయి. శ్రీలీల డాన్స్ కానీ పాటలు కానీ ఆల్రెడీ అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. పాటలన్నీ చాట్ బస్టర్స్. మ్యూజిక్ డైరెక్టర్ కి స్పెషల్ మెన్షన్ బీమ్స్. బీమ్స్ బాగా చేశారు. ఇంతకుముందు బెంగాల్ టైగర్, అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ బెంగాల్ టైగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎదిరిపోతుంది. సూపర్ ఉంటుంది ఈ సినిమా కూడా. అట్ ద సేమ్ టైం ఉంటుందని ఒక ఫీలింగ్, అందుకని అది ప్రయారిటీ వన్. రెండవది వచ్చేసి కనెక్ట్ మూవీ నా ప్రయారి అంటే ఫస్ట్ నా ప్రయారిటీ లిస్ట్ చెప్తాను, తర్వాత నువ్వు నీ ప్రయారిటీ లిస్ట్ నువ్వు చెప్పొచ్చు. రెండోది కనెక్ట్ మూవీ. కనెక్ట్ మూవీ ఎందుకంటున్నానంటే ఆల్రెడీ మనకి అంటే అశ్విన్ శర్వణన్ ప్రీవియస్ మూవీస్ అవన్నీ మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో దయ్యాల సినిమా, హర్రర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్కి బాగా పెట్టింది పేరు కాబట్టి అతను ప్లస్ నయనతార సినిమా ఒప్పుకుందంటే మినిమం గ్యారంటీ ఆ టైప్లో ఉంటుంది కాబట్టి. అందులో ఇంటర్వెల్ లేకుండా డైరెక్ట్ గా వస్తున్న మూవీ కాబట్టి అది సెకండ్ టాప్ టూ. అది నీ టాప్ టూ ఏదంటావు మరి? అంటే నాకు, నేను సుకుమార్ ఫ్యాన్ నీకు తెలిసిందే. సో సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న మరో చిత్రం కుమారి 21 ఎఫ్ తెలిసిందే నీకు ఎంత బాగుంటుంది సినిమా, చాలా హృదయం ఉంటది. అండ్ 18 పేజెస్, అదే డైరెక్టర్ మన పల్నాటి సూర్య ప్రతాప్. ఓకే, ఆయన డెబ్యూ మూవీ కరెంట్. కరెంట్ కొంచెం యావరేజ్ కానీ కుమారి 21 ఎఫ్ చాలా బాగుంటుంది. లవ్ చేయాలా వద్దా అనే ట్యాగ్ లైన్ పెట్టుకుని ఆ సినిమా తీశారు. అండ్ ఇది కూడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ 18 పేజెస్ లో జోడించినట్టు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, హీ వాంట్స్ టు షో సమ్ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ. నిజమే, ఎందుకంటే ట్రైలర్ లో చూపించారు. అవును, అందులో అల్లు అరవింద్ తీసుకుంటున్నారు అంటే ఈ మూవీ కొంత అంచనాలే ఉంటాయి. నిన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, అల్లు అర్జున్ వచ్చాడు చీఫ్ గెస్ట్ గా. సో మంచి బజ్ ఉంది 18 పేజెస్ కి. సో నేను సుకుమార్ ఫ్యాన్ కాబట్టి 18 పేజెస్ నా ప్రయారిటీ. అండ్ నెక్స్ట్ నేను విశాల్, నాకు ఎందుకు యాక్షన్ మూవీ లవర్ నేను. సో విశాల్ లాఠీ ట్రైలర్ చూస్తే అసలు కంప్లీట్ యాక్షన్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీలో అనిపిస్తుంది. ఎమోషన్స్ ఉన్నాయి, అసలు మళ్ళీ విశాల్ ఈస్ గోయింగ్ టు బి బ్యాక్ అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. అండ్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ లాఠీ. బేసికలీ యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఇస్తాడో ఆర్ఆర్ఆర్ అంతా నీకు తెలిసిన విషయమే. అండ్ లాఠీకి వినోద్ కుమార్ డైరెక్షన్, యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతుంది నాకు అనిపిస్తుంది. సో మై సెకండ్ ప్రయారిటీ లాఠీ. ఓకే, నిజమే, ఎందుకంటే లాఠీని కూడా ఎంకరేజ్ చేయాలి. అందులో తెలుగులో విశాల్కి హిట్ పడి చాలా రోజులు అయింది. తమిళంలో ఆయన సినిమాలు చాలా హిట్ అవుతాయి, బట్ తెలుగులో హిట్ అది అట్ ద సేమ్ టైం నాకు కూడా ఎంకరేజ్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది అంటే నాకే కాదు చాలా మంది తెలుగు వాళ్ళకి, మనోడు ఆయన సొంత డబ్బింగ్ చెప్పుకుంటాడు విశాల్, యాక్టింగ్ బాగుంటుంది అన్ని తెలిసిందే. సో నా ప్రయారిటీ లిస్ట్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఆ ట్రైలర్ కూడా బాగుంది బాగుంది. నా ప్రయారిటీ లిస్ట్ లో మూడోది లాఠీ, నాలుగోది 18 పేజెస్. ఎందుకు 18 పేజెస్ లాస్ట్ లో పెట్టానంటే నాకు ఏమో ట్రైలర్ చూస్తుంటే లైట్ డౌట్ కొడుతోంది అది ఎంతవరకు. గోపి సుందర్ మ్యూజిక్, గోపి సుందర్ ఆల్బమ్ గానీ ఆర్ఆర్ గానీ బాగా ఇస్తాడు. అండ్ నిఖిల్ కార్తికేయ 2 తర్వాత చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, టాప్ ఫామ్ లో ఉన్నాడు. సో అలానే అనుపమ పరమేశ్వరన్ అవును, మంచి మంచి ఆర్టిస్ట్ పెట్టుకున్నారు సినిమాలో. అవును, అలానే బిగ్ బాస్ ఫేమ్ సరియు కూడా ఇందులో మంచి పాత్ర చేస్తుంది. సో ఏంటంటే కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత 18 పేజెస్ కదా మినిమం గ్యారంటీ అనిపిస్తుంది, నీకు ఎందుకు అనిపించిందో, ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ ఒపీనియన్. అదే సపరేట్ డిఫరెంట్ ఒపీనియన్స్. నాకు ప్రయారిటీ లిస్ట్ అయితే ధమాకా, కనెక్ట్. నీ ప్రయారిటీ లిస్ట్ లో 18 పేజెస్?
నా ప్రయారిటీ చెప్తా చూడండి, 18 pages, లాఠి, ధమాకా అండ్ దట్ హారర్ మూవీ మై కనెక్ట్ కనెక్ట్. సో నాకైతే ధమాకా, కనెక్ట్, మన 18 pages, లాఠి. లాఠి ఎందుకు చూద్దాం మరి లాస్ట్ అంటే, అది కూడా చెప్తున్నాను కదా, ఆ ట్రైలర్ కూడా నాకెందుకో మరీ ఇంప్రెసివ్ గా అనిపించలేదు. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఓకే ఓకే సరే చూద్దాం. ఈ 4 చిత్రాలు అయితే విజయవంతం కావాలని కోరుకుందాం. నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి, చూసే ప్రేక్షకుడు కూడా డబ్బు పెట్టి చూస్తాడు కాబట్టి అందరికి హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుందాం. అండ్ ఎల్లుండి మనం ఎలాగో మళ్ళీ రివ్యూ చేయబోతాం సినిమాల్ని, వేరే విషయం. ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగాలేదు, క్రిస్టల్ క్లియర్ గా న్యూట్రల్ గా మన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేద్దాం. సో దట్ మన వీడియో చూసే ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని వెళ్ళి చూస్తే మనకు కూడా కొంచెం ఆ ప్రేక్షకుడి మన రివ్యూస్ పై ఒక అభిప్రాయం వస్తుంది. అవును, ముఖ్యంగా ఏంటంటే మనము సినిమా స్టోరీ చెప్పాం. ఎస్ ఎస్, సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేసేసి స్పాయిలర్స్ అవే ఉండదు. బాగుండే పాయింట్స్ ఏంటి, ఫ్యామిలీతో చూడగలమా లేదా, ఇట్లాంటివన్నీ చెప్తాము. ఇది ఓకే, కానీ నాకు ఒక చిన్న పాయింట్ గుర్తొచ్చింది. లాఠి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. అవునవును, మన మోహన్ బాబు మళ్ళీ కొంత కాంట్రోవర్సీ, కొంచెం నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఏదో కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారని. మోహన్ బాబు గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ, అంటే లాఠీలో కానిస్టేబుల్ గా చేశాడు. మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కదా విశాల్. సో ఇలా మాట్లాడుతూ కానిస్టేబుల్ అయితే ఓకే, ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నమెంట్ కు తొత్తుల్లాగా పనిచేస్తున్నారు అని చెప్పి అక్కడ మాట్లాడాడు. తొత్తులు అవన్నీ వాడేటప్పటికి అక్కడ ఉండే జనాలు కూడా షాక్ అయ్యారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే నేనే షాక్ అయ్యాను. ఇప్పుడు డైరెక్ట్ గా గవర్నమెంట్ ని అంటున్నట్టే కదా. అందులో ఇక ట్విస్ట్ ఏంటంటే, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోనూ క్లోజ్ ఉంటాడు, అంటే జగన్ ఫ్యామిలీతో మోహన్ బాబు గారు. అట్ ద సేమ్ టైం మనకి సెంట్రల్లో బీజేపీతో కూడా క్లోజ్ అయ్యి, మరి ఎవరిని అన్నట్టు ఆయన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వ్యవహార శైలిని అబ్జర్వ్ చేసినట్టు అయితే ఆయన కొంచెం బోల్డ్ గా మాట్లాడతారు, బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఇండైరెక్ట్ గా చిరంజీవి గారిని కూడా అనేక సార్లు చాలా బోల్డ్ గా మాట్లాడారు గురించి, బట్ చిరంజీవి గారితో మోహన్ బాబు సత్సంబంధాలే ఉంటాయి. సో ఆయన ఏంటంటే ఒక కంప్లీట్ గవర్నమెంట్ గానీ లేకపోతే వ్యక్తిని కానీ టార్గెట్ చేస్తూ అన్నారు, వ్యవస్థలో కొంతమందితో ఆయన మేబీ విలేజించు టార్గెట్ చేసుకుని అనొచ్చు. అవును, అలానే అంటున్నారు కొంతమంది. కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే, డైరెక్ట్ గా ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నమెంట్ కు తొత్తుల్లా పనిచేస్తున్నారు, ఏ గవర్నమెంట్ అది ప్రజెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మాట వింటున్నారు, కానిస్టేబుల్ ఏదైనా మంచి చేయాలనుకుంటే పై అధికారులు కానిస్టేబుల్ ని డిస్మిస్ చేసేస్తారు, పనిలోంచి తీసే, చాలా కాంట్రవర్సీ రేపాడు. బహుశా ఈ పాయింట్ ని నిజంగా పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ లైట్ తీసుకుంటే ఓకే, లేదు మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఏదైనా వచ్చేటట్టుంటే ప్రాబ్లం. అంత పక్క రాదు, రాకపోవచ్చు, రాకూడదని కోరుకుందాం. ఆయన ఒపీనియన్ అని చెప్పారు, కాకపోతే ఏంటంటే హట్ అయ్యే వాళ్ళు హట్ అవుతారు, మేబీ ఏమైనా యాక్షన్ తీసుకోవాలి, గ్రడ్జ్ పెట్టుకున్నా కూడా చేయొచ్చు, చెప్పలేము. బట్ మోహన్ బాబు గారి పెద్దరికాన్ని, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని అంత కాంట్రవర్సీ చేయకపోవచ్చు, చేయకపోవచ్చు, ఏం జరగకూడదనే కోరుకుందాం, బట్ చూడాలి. సో గైస్, అది ఈ వారం రిలీజ్ కాబోతున్న 4 సినిమాలపై మా విశ్లేషణ. అండ్ మీరే సినిమా చూడాలనుకుంటున్నారో థియేటర్లోకి వెళ్ళి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ వీల్ సీ యూ ఆన్ ద రివ్యూ డే.